హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మన వీడియో అన్నది స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడే వీడియో అన్నది స్టార్ట్ చేశాను. సో నేను మీకు మునక్కాయలు చూపించాను కదా, మా మునక్కాయలు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయి. చూడండి మునక్కాయ బాగా పెద్దగా అయిపోయింది. ఇంకా సాంబార్లో వేసేసుకొని తినేసేయచ్చు కదా, చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడికి ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నా. షాప్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళైతే ఆ మునక్కాయలు కట్ చేసుకొని సాంబార్ చేసుకుందాం ఈరోజు, ఓకేనా? ఫస్ట్ అయితే షాప్కి వెళ్దాం. షాప్లో కొంచెం పనులు, నిన్న నైట్ కరెక్ట్గా షాప్ క్లోజ్ చేసే టైంలో ఒక కస్టమర్ వచ్చి అర్జెంటుగా మాకు బ్లౌజెస్ కావాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అయితే బుకింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఆ బ్లౌజెస్ని టైలర్స్కి ఇచ్చి పంపించాలి కాబట్టి షాప్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను. ఇక్కడే పడట్లేదు, సో తాయిస్తుంది. నేను వచ్చేసరికి స్వర్ణ ఒక్కతే వచ్చింది, ఇంకా మిగతా పిల్లలు ఎవరు రాలేదు. వాళ్ళు భయ ఉన్నారనమాట, వస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటి వర్క్ కూడా చేపించేది ఉంది, అది నిన్న నైట్ నేను బుక్ చేశాను. ఆ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేపించి రేపు ఇవ్వాలి. సో ఈరోజు వర్క్ చేసేసి ఈవినింగ్ అంతా టైలర్ దగ్గర పంపించామంటే రేపు మార్నింగ్ అట్లా కుట్టి పంపిస్తుంది. అదే ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అనమాట, ఫ్రేమ్ అయితే సెట్ చేసింది. అలాగే కొంతమంది బ్లౌజెస్ వచ్చేసి ఇచ్చారు, ఆ బ్లౌజెస్ కూడా టైలర్స్కి పంపించాలి అని చెప్పేసి చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి, ఇప్పుడు స్వర్ణ తీసుకున్నటువంటి శారీస్ వచ్చేసి కుచ్చులకు ఇచ్చారనమాట. చెప్పాను కదా రేపు ఒక బ్లౌజ్ ఇవ్వాలని, వాళ్ళే నాకు శారీస్ అయితే తెచ్చిచ్చారు కుచ్చులు. అలాగే ఒక బ్లౌజ్కి బటన్స్ పెట్టించి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇంతకుముందుకు ఎక్కడో కుట్టించుకున్నారు ప్యాచ్ డిజైన్ లాగా. ఆ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్గా ఉంది, సో వాళ్ళు తీసుకొని వచ్చింటే బటన్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అంటే సరే అక్క పెట్టండి అన్నారు. ఇంకోటి ఏంటి అంటే ఇవి మన షాప్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి, వాటితో చేసి పెట్టుకైనటువంటి బటన్స్ అనమాట. ఇట్లా మనం బటన్స్ కనుక చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా కస్టమర్ ఎవరైనా సడన్గా వచ్చి బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం టక్కున వాటిని సెట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, బటన్స్ చేసుకోవాల్సిన పని లేకుండా కరెక్ట్గా కాపర్ కలర్ బటన్స్ అయితే సెట్ అయిపోయాయన్నమాట. సో ఇట్లా అయితే పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెక్ చేస్తున్నాము. సో ఎట్లా బాగుంటే అట్లా పెట్టించి కుట్టించి ఇవ్వాలి, అది కూడా రేపటికి. రేపటి లోపల శారీస్ కుచ్చులు కూడా ఉన్నాయి, సో అవన్నీ కుట్టించిన తర్వాత ఇస్తామని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడే రాధా అండ్ వర్క్ నేర్చుకునే అమ్మాయి అయితే వచ్చింది. ఈ అమ్మాయి చాలా బాగా వర్క్ అయితే చేస్తుంది, ఇప్పుడు జర్దోజీ వర్క్ అన్నది నేర్చుకుంటుంది. ఇంకా రాధ వచ్చేసి శారీస్కి కుచ్చుల కోసం అని చెప్పేసి థ్రెడ్స్ తీస్తూ ఉందన్నమాట. వాళ్ళకు వర్క్ చెప్పేసి ఇంటికి వచ్చి మునక్కాయ చెట్టు మీద పడ్డాను నేను. చాలాసేపటి నుంచి కష్టపడుతున్నా, ఈ మునక్కాయలు మాత్రం అసలు అందట్లేదన్నమాట. ఒకటేమో అందుతుంది కానీ ఇంకొకటి కొంచెం అవతలకు ఉంది. ఆ మునక్కాయ వెతుకుతూ ఉంటే ఇంకొక మునక్కాయ కనిపించింది నాకు, దండిగా కనిపించినాయి. పర్వాలేదులే, మనకు మూడు మునక్కాయలు మస్తుగా అవుతాయి అనుకున్నా. ఇది వచ్చేసి నాటు మునక్కాయ చెట్టు అండి, అందుకే అంత టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇంకొకటి ఎక్కువ ఉడికించాల్సిన పని లేదన్నమాట, జస్ట్ మనం కొంచెం ఉడికించినామంటే కూడా వెంటనే మెత్తగా పడిపోతుంది ఉప్పు అన్నది, టేస్ట్ కూడా అట్లే ఉంటుంది. మొత్తానికి సాధించేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పైనకి వెళ్ళి వస్తూ ఉంటే పక్కన ఖాళీ ప్లేస్లో చూడండి ఎంత ఎర్రటి పళ్ళు కాసినాయంటే అంత ఎర్రగా ఉన్నాయి. శ్రీశైల నల్లమల్ల అడవి కూడా ఇంత దట్టంగా లేదండి, మా ఇంటి పక్కల ఇంత దట్టంగా ఉంది. యూతల్ సైడ్ వచ్చేసి ఖాళీ ప్లేస్, యూతల్ సైడ్ వచ్చేసి ఇట్లా అడవిలాగా ఉంటుంది అనమాట, పాములు అవి ఉంటాయేమో అని చెప్పేసి నాకైతే భయం అవుతుంది. ఇంకా మునక్కాయలు అయితే మాత్రం నాకు ఇవి మూడు దొరికినాయి, ఆడి వరకు కట్ చేసేస్తే సరిపోతుంది. ఇది కొంచెం బాగోలేదు, అక్కడి వరకు కట్ చేసి తీసేస్తాను. ఇంకా మిగతావన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాంబార్ చేసుకోవాలి. ఇంకా రైస్ కోసం అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను అనమాట, కడిగి పెట్టేశాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఇంకా స్విచ్ చేసేసుకున్నామంటే నేను సాంబార్ చేసే లోపులు రైస్ అయితే అవుతుంది, ఇంకా విడివిడిగా తినేసేయచ్చు. షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి 11 అయింది అనమాట, 11కి నేను ఇక్కడ సాంబార్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువ కూర్చోలేకపోతున్నాను కాబట్టి ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట, ఏదైనా పని ఉంటే చూసుకోవడం, వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటే చెప్పేసి రావటం, తర్వాత ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను కాబట్టి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తలేను అనమాట అక్కడ. ఇంకా వచ్చేసి వెంటనే సాంబార్కి చేద్దామని చెప్పేసి బ్యాల్ అయితే కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ అయితే మాకు మస్తు అవుతుంది,
ఈరోజు నేను సాంబార్ వచ్చేసి కుండలో చేద్దాం అనుకుంటున్నాను. కుండలో చాలా టేస్ట్ ఉంటుంది. ఏదైనా చేసుకోండి మీరు, కర్రీస్ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, లేదంటే ఏమంటారు చికెన్ కర్రీ కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి, మట్టి కుండలో చేసే టేస్టే చాలా వేరుగా ఉంటుంది. ఉదయం వచ్చేసి చపాతీలు చేసుకున్నాము, చపాతీలు చేసుకొని తినేసాను. ఇంకా మధ్యాహ్నానికి చపాతీ అండ్ మట్టికాయ కూర తిన్నాను అనమాట. ఉదయము మధ్యాహ్నానికి కర్రీ ఉంది, అలాగే చపాతీలు కూడా ఉన్నాయి రెండు. ఈ చపాతీలు వచ్చేసి సాయంత్రం జాక్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి తీసి పెట్టాను. ఇంక ఇప్పుడు వచ్చేసి సాంబార్కి పెడదామని చెప్పేసి పెడుతున్నాను. బ్యాలు మాత్రం ఉడికించుకోవడం కుక్కర్లో ఉడికించుకుంటాను, తర్వాత వేయడం మాత్రం కుండలో వేస్తాను. అసలు సాంబార్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎట్లా అంటారా? ఎందుకంటే మనము కుక్కర్లో పెట్టేసినాం అనుకోండి, కుక్కర్ విజిల్ వచ్చేసరికి మనం అన్నీ కట్ చేసేసుకుంటాం. సాంబార్కి తగినవి ఆనియన్స్, మునక్కాయలు, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విజిల్ పోయేలోపు తర్వాత వేసేస్తామంటే అవి మగ్గిపోతాయి. ఇది వెనపడం వేసేసేయడం చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేస్తాను. నేనైతే కనుక ఒక 15 మినిట్స్లో సాంబార్ చేసేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ మా కందిబ్యాళ్ళకి నార్మల్ ట్యాప్ వాటర్ వేసామంటే ఉడకవు, అందుకే మినరల్ వాటర్ కంపల్సరీ వేస్తాను అనమాట. మినరల్ వాటర్ వేస్తేనే సాంబార్ అన్నది బ్యాళ్ళు బాగా మెత్తగా ఉడుకుతాయి, సాంబార్ అన్నది కూడా చిక్కగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మినరల్ వాటర్ వేసేసి కొంచెం పసుపు వేసేసి పెట్టేస్తాను. ఇంకా ఏం వేయను నేను ఇందులో. ఒక్కొక్కసారి ఏంటంటే ఉత్త బ్యాలు కూడా వేయచ్చు, కాకపోతే ఏమంటే మనకు ఆ బ్యాలు ఉత్త వేసినామంటే కలర్ఫుల్గా కనిపించదు, అందుకని కొంచెం పసుపు అయితే వేస్తాను. ఇప్పుడైతే వెజిటబుల్స్ మనం ఏవైనా వేసుకోవచ్చు ఈ సాంబార్లో, మునక్కాయలు వేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ క్యారెట్ కానివ్వండి, ఆలు కానివ్వండి, దోసకాయ కానివ్వండి, ఇలా ఇంకా మనం ఏమేమి తింటామో అవన్నీ వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మేమిద్దరమే ఉన్నాం కాబట్టి నేను ఓన్లీ మునక్కాయ సాంబార్ చేయాలనుకుంటున్నా. ఏమి వేయను, మునక్కాయలు, ఆనియన్స్, టమోటా అనమాట, ఇంతకుమించి వేరేటివి ఏమేయను. మునక్కాయ సాంబార్ కూడా చేసే విధానంగా చేసే కనుక భలే టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మునక్కాయ సాంబార్లో కొంచెం మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, అది వేసినామంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది కదా, ఆ బ్లాక్ ఉండేది కంపల్సరీ నీట్గా కడుక్కోవాలండి, అవి తింటే క్యాన్సర్ వస్తుందంట. సో కాబట్టి నేను అట్లున్నంట కనుక ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసేసి కడిగేస్తాను. నార్మల్గా అయినా కడుగుతాను, కన్నట్లుంటే ఇంకా కొంచెం ఎక్కువ కడుగుతాను అనమాట. సో వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు కొంచెం నానేసుకుంటున్నాను. ఈ చింతపండు కూడా నేను రసం అయితే పిండను, ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తాను, చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినా అంటే ఇంకా అది మామూలుగా ఉండదు, కష్టంగా చూడండి అంతే. లేదు అంటే మీరు చేసుకున్న తర్వాత కుదరలేదంటే, టేస్ట్ లేదంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అంత టేస్ట్ ఉంటుంది. సో కుండ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ అలాగే కొన్ని పోపు దినుసులు అయితే వేసేసాను. కుండ హీట్ ఎక్కి ఆనియన్స్ మగ్గేలోపు మనం బ్యాల్ అయితే వెనిపేసుకోవచ్చు అనమాట. కుండ హీట్ ఎక్కడమే అండి ఆలస్యం, ఇంకా ఫటా అని చెప్పేసి అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఇక్కడైతే పప్పు అయితే వెనిపేసి పక్కకి అయితే పెట్టేసుకున్నాను. ఆనియన్స్ చూసారా మాడిపోలేదు, అలాగని చెప్పేసి హీట్కి కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతూ ఉన్నాయన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో 1 బై 1 అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసాను, అవి మగ్గిన తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత కొంచెం టమాటో వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మునక్కాయలు వేసుకోవాలి. సో మునక్కాయలే కాకుండా మనం ఒకవేళ ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటే అవి కూడా వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ మునక్కాయ సాంబార్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మునక్కాయలు వేస్తున్నాను. సో మునక్కాయ సాంబార్కి వెజిటబుల్ సాంబార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అదేంటన్నది కూడా నేను చెప్తాను. ఇంక ఇక్కడ తర్వాత మునక్కాయలు వేసుకున్నాక కలిపి కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఎండు కారం, తర్వాత కొంచెం పసుపు, ఈ ముక్కలకు తగినట్లుగా సాల్ట్ వేసేసి చింతపండును పిండకుండా అలాగే వేసేయాలి. డైరెక్ట్గా రసం మిండుతారు చాలామంది, రసం మిండాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే వేసేసేయండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ప్లేట్ మూసేసామంటే ఇలా బాగా మగ్గిపోతాయి. కుండలు కాబట్టి ఎక్కువసేపు మగ్గించకూడదు, ఎక్కువ మగ్గించినాం అనుకోండి ఇది కుండ చాలాసేపు హీట్ ఉంటుంది అనమాట. ఆ హీట్ ఉండడం వల్ల ఎక్కువ మగ్గిపోయి ఇంకా తినేటప్పుడు అవి ముక్కలన్నీ చితబత్త అయిపోతాయి. కాబట్టి కొంచెం మగ్గగానే మనం వెంటనే ఈ సాంబార్ అది పప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర అలాగే సాంబార్ పొడి వేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం కొంచెం బెల్లం ఉంట వేసుకున్నామంటే మునక్కాయ సాంబారు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నార్మల్ సాంబార్లో అయితే మనం బెల్లం వేసుకోము, కానీ మునక్కాయ సాంబార్లో కొంచెం వేయాలి, వేస్తేనే టేస్ట్ అనమాట. సో చూసారా ఎంత ఫాస్ట్గా సాంబార్ అన్నది అయిపోయిందో. మునక్కాయలు కూడా బాగా మగ్గిపోయినాయి, తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కొంచెం ఒక ఉడుకు ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే స్టవ్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా ఉడుకుతూనే ఉంటాయి. ఈ ఉడకడంలోనే ఒకవేళ మనకు 50% మునక్కాయలు ఉడికినప్పుడు సాంబార్ పోసుకుంటాం కాబట్టి ఇంకా 100% ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా తినేసి ఈవినింగ్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే వచ్చేసాను అన్నమాట షాప్ దగ్గరికి. ఈరోజు వచ్చేసి కొత్త టైలర్ ఒక అమ్మాయి బ్లౌజ్ కుట్టి పంపించింది, అదైతే చూస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక కస్టమర్ ఫీడింగ్ డ్రెస్సెస్ కుట్టించమని ఇచ్చారనమాట. అంటే జిప్పు పెట్టేసి కుట్టే డ్రెస్సులు అయితే ఇవ్వమని చెప్పేసి అయితే అన్నారు. సో ఆ డ్రెస్సులని తీసుకున్నారనమాట. నేను చూస్తూ ఉన్నాను వీళ్ళు ఎంత స్టిచ్ చేశారని చెప్పేసి, అలాగే హ్యాండ్స్ ఎంత లెంత్ పెట్టమన్నారని చెప్పేసి అడిగేసి ట్యాప్ చేసి పెట్టామనుకోండి, ఇంకా ఆ హ్యాండ్స్ వచ్చేసి ఒకవేళ క్లాత్ సరిపోతే కనుక అంతే పెట్టేస్తాం, సరిపోలేదంటే కనుక మళ్ళీ వేరే పెడతామన్నమాట. అట్లా చూసి కస్టమర్కి ఫోన్ చేసి లెంత్ని బట్టి చెప్తూ ఉంటామన్నమాట. వర్క్ లేదని చెప్పేసి మిషన్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే అవి ఊరుతూనే ఉంటాయి. సో అది నా ఒక్కదానికే కాదు, మీలో చాలా మందికి అలాగే అనిపిస్తుంది కదా. సో ఈ పనులన్నీ చేసేసరికి అలసిపోయినట్టుగా రాత్రి కల్లా జ్వరం వచ్చినట్టుగా అవుతుంది. సో మనమేమనుకుంటామంటే నేను చాలా వీక్ అయిపోయాను, అందుకే నాకు కొంచెం పని చేయగానే జ్వరం వచ్చింది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అది మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ సరిగా లేకపోవటం వల్ల మనం కొంచెం పని చేయగానే అలసిపోతూ ఉన్నాము. సో నా పరిస్థితి అలాగే అయిపోయింది అనమాట. చాలామంది డాక్టర్స్ దగ్గర చూపించుకున్నా అయినా కూడా ఏమాత్రం రిజల్ట్ నాకు అనిపించలేదు. సో డాక్టర్స్ అంటే గుర్తొస్తుంది, ఈ మధ్యకాలంలో మనకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా యూట్యూబ్లో సెర్చ్ చేయటం బాగా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఏ చిన్న విషయానికైనా యూట్యూబ్లో సెర్చ్ చేసేయడం లేదంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం ఇది అలవాటు అయిపోయింది కదా. సో యూట్యూబ్లో అనగానే నాకు విషయం గుర్తొచ్చింది ఏంటంటే, సో హర్ష సాయ పెత్త అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, తను చాలా చాలా జెన్యున్గా మనకి మన బాడీలో ఉండే ఏదైనా ప్రాబ్లం వల్ల మనకి ఇబ్బందిగా ఉంది అన్నా లేదంటే కనుక ఏ డిసీజ్ వల్ల అయినా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా వీడియోస్ జెన్యున్గా చేసి పెడుతున్నారు. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ రావడం వల్ల ఏది నిజము ఏది అబద్ధం అన్నది మనము తెలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ హర్ష సాయ పెద్ద ఛానల్లో మాత్రం చాలా జెన్యున్గా మనకు అన్నీ క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట. షుగర్కి మనం ఎలాంటి ఫుడ్ యూజ్ చేయాలి, సో షుగర్ పేషెంట్స్ ఎలా ఉండాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, బీపీ పేషెంట్స్ ఎలా ఉండాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి. సో తను వచ్చేసి మనకు కరోనా టైంలో కూడా చాలా మంచి సర్వీస్ అయితే ఇచ్చారండి. సో నేను పర్సనల్గా మా ఇంట్లో వాళ్ళకి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా వచ్చింది అనమాట, అమ్మకు అలాగే శ్రీలక్ష్మికి నాన్నకు తప్ప అందరికి వచ్చేసింది, పిల్లలకి నాన్నకు రాలేదు. సో అలా అలాంటి కరోనా టైంలో చాలా బాగా మంచి మంచి సజెషన్స్ ఇచ్చి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏం చేయాలి అన్నది మంచిగా చెప్పారనమాట. సో తన ఛానల్ చూసిన తర్వాత నిజంగా ఇలాంటి వాళ్ళకి వ్యూస్ రావు, ఏదో ఊరికే ఫేక్గా చెప్తూ ఉంటారు చూడండి, ఈ ఆకు తినండి, ఈ మంత్రం వేసుకోండి, ఈ మందు తాగండి అనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి. సో అలాంటి వాళ్ళ ఛానల్స్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో కింద డిస్క్రిప్షన్లో నేను తనకు సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను, ఎవరైనా చూడాలంటే చూడండి. మీకు ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా తన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా తన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ మనకి తన ఛానల్లో చూడొచ్చు అన్నమాట. సో నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మా కోడలు ఉందండి, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు కూతురిని చెన్నైకి ఇచ్చారనమాట. సో చెన్నైలో శ్రీకృష్ణ అష్టమి ఎంత బాగా చేశారు చూడండి, ఎన్ని రకాల పిండి వంటలు పెట్టారో, ఎంత బాగా కృష్ణయ్యకు అలంకరణ చేశారు అన్నది తను మాకు వీడియో అన్నది షేర్ చేసింది అనమాట. సో ఆ వీడియోని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వీడియో అన్నది మీకు జాయిన్ చేశాను. చూసారా చెన్నైలో ఇలా చేస్తారంటండి కన్నయ్యకి పూజలు, ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన ఇంటికి రాగానే జాకోడు మాత్రం మా ఆయనను ఒత్తిడి పెట్టాడండి. అసలు ఆయనతో ఎంత బాగా ఆడుకుంటాడంటే అంత బాగా ఆడుకుంటాడు. అది ఏదైనా క్యాచ్ ఆట ఆడదాం రారా అని చెప్పేసి అన్నామనుకోండి, క్యాచ్ ఆట వాడు ఒక్కడే ఆడుకుంటాడు, మాకు ఇవ్వడు అనమాట. బాల్ అయితే తీసుకొస్తాడు కానీ మనకి ఇవ్వడు, వాడు నోట్లో పెట్టుకుంటాడు. ఇక్కడ మేము తీసుకుంటుంటే కూడా ఇవ్వట్లేదు చూడండి, ఒక నేను గట్టిగా దగ్గరికి వెళ్ళి అడిచినా అంటే మాత్రం అప్పుడు వదులుతాడు, లేదంటే అసలు ఎవరికి మాటినాడు. మా ఆయనకైతే మరీ గోం చేస్తాడు అనమాట, ఆయన అమ్మడే తిరగాలంటాడు, ఆయన అమ్మడే కూర్చోవాలంటాడు, ఆయన బయటికి పోవాలంటాడు, ఆయన ఆయనైతే బయటకు తీసుకుపోతాడు అనమాట.
నేనైతే తీసుకోబోను అందుకు ఆయన ఇంటంటే తిరుగుతూ ఉంటాడు అనమాట. సో వీడున్నందుకు చాలా హ్యాపీ, చాలా సందడిగా ఉంటుంది. మేమిద్దరమే ఉన్నాం, పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఫుల్ టైం పాస్ అనమాట మాకు వీడితోని. ఇది అనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరందరూ దయతో లైక్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ కూడా సజెషన్స్లోకి వెళ్తుంది. సో మన ఛానల్కి కూడా మంచి మంచి వ్యూస్ అయితే వస్తాయి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ ఇంట్లో ఇలాంటి గుడ్డోడు ఉన్నాడా, మీకు ఇలాగే అల్లరి చేసి సందర్ చేస్తున్నాడా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వచ్చి గట్టిగా అరవగానే చూడండి ఎంత బాగా ఇచ్చేసాడు. నాకు తప్ప వీడెవ్వరికి మాటినాడు అనమాట, మొండోడు. వచ్చి ఎట్లా సైలెంట్గా కూర్చున్నాడో చూడండి. మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి బుడ్డోడు ఉంటే కనుక. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.